अंदर की नमस्कार मी अंदर की तेस सिंगरणी कॉलेज कंपनी लिमिटेड दक्षिण भारत देश अति पेद प्रभुत्व रंग संस्था बोगन ऑल इंडिया तरवा सिंगरणी कॉलेज मतमे दक्षिण भारत देश की तलामक सिंगरणी कॉलेज कंपनी चेयरमैन गारु श्री एन श्रीधर ईएस गारी आध्र्यो इंत लेनी विधा अद्भुत मैं प्रगति साधि अंदर संक्षेम कार्यक्रम मिगता ये प्रभुत्व रंग संस्था लेने विधा इकड़ जरूर दाखुण दादापू आरके मैं पन्द्रे मंदिर पनचे ఇందులో యువ కార్మికులు వీళ్ళందరూ ఏంటంటే చాలా మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ తర్వాత మిగతా డిగ్రీలు చదివి వచ్చిన వారు ఉన్నారు సోషల్ మీడియాను చాలా ఎక్కువగా వాడుతున్నారు పాతకాలంలో ఏంటంటే పర్టిక్యులర్గా మైండ్లో పనిచేసే వారి రచన విషయాల గురించి పిట్సిఎపి కమిటీ కానీ లేదు స్టేజ్ మీటింగ్లు కానీ తర్వాత లోపల బోధనం చేసేటప్పుడు టూల్ బాక్స్ టాక్స్ మామూలుగా సేఫ్టీ విషయాలు మాట్లాడుకునే వాళ్ళకి ఇచ్చేవాటిగా తర్వాత కాలక్రమేణా మైండ్లో సాంకేతికత పెరిగింది దాంతో టెక్నాలజీకి అనుగుణంగా తర్వాత కరపత్రాలు కంపెనీ నుండి కరపత్రాల ద్వారా సేఫ్టీ గురించి కానీ మిగతా విషయాలు కానీ చెప్పడం జరిగేది ఇప్పుడు కొత్తగా ఏంటంటే మేము వాట్సాప్ వాడుకునేటవాళ్ళం మైండ్లో ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలన్నా గ్రూపులు క్రియేట్ చేసి వాట్సాప్ను వాడుతున్నాం దానిలో మంచి ఫలితాలు ఉన్నాయి ఆ తర్వాత ఇదే ఉద్దేశంతో ఏంటంటే ఈ సోషల్ మీడియాను బాగా వాడుకొని ఈ కొత్త యువ ఎంప్లాయీస్ను చైతన్యపరచడానికి సోషల్ మీడియా ద్వారా చేస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంగా ఒక యూట్యూబ్ ఛానల్ చేయడం జరిగింది సో అందులో ఏంటంటే రక్షణతో పాటు ప్రతి ఒక్కరికి మైండ్లో రిక్రూట్మెంట్ అయిన దగ్గర నుండి ఏ రకమైన అవసరాలు ఉంటాయి ఏమేమి చేయాలి ఎలా ప్రవర్తించాలి అన్న విషయం మొదలుకొని వాళ్ళ వెల్ఫేర్ కానీ ప్రమోషన్ అవెన్యూస్ కానీ ఫ్యూచర్లో ఎలా ఉంటుంది అన్న విషయం ప్రతి దానికి తగ్గట్టుగా దానికి సంబంధించిన విషయాలను దృశ్య రూపకంలో రకరకాల అవి తయారు చేసి యూట్యూబ్ ద్వారా అందరికీ ముందుగా మా మైండ్ వాళ్లకు ఆ తర్వాత మిగతా సింగరేణికి సంబంధించిన అందరికీ తెలిసే విధంగా మా ఈ చిరు ప్రయత్నమే ఈ ఆర్కేఫై యూట్యూబ్ సో దీనికి పర్టికులర్గా ఏంటంటే మా జీఎం గారు శ్రీ ఎం సురేష్ గారు వారి ప్రోత్సాహం ఎక్కువగా ఉంది వారి ప్రోత్సాహంతో ఈ ఆర్కేఫైలో మొట్టమొదటిగా మేము ఈ ట్రయల్ చేస్తున్నాం సో మీరందరూ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అన్ని విషయాలు సాంకేతికత దగ్గర నుండి మన వెల్ఫేర్కి సంబంధించిన విషయాలు ప్రతి విషయాన్ని తెలుసుకోవాల్సిందిగా కోరుచున్నాను జై హింద్ జై సింగరేణి థ్యాంక్ యూ